नमस्ते वेलकम टू अंदर बाह सतकों तो अंत आईन भावस्नारा कोर्ट निर्णय वेवड़कान चकचक पावल कदपे अदे न्यायस्था एफेक्ट तो मेट दिगा मैंड गेम आड़ा फिस्यारा अंशाल संबंधी पूर्ति विवरा इवा अंदर बाह एपीलो मूडु राजधानुल विषयं ओ कोलिक्कि वच्चिनट्लेना शासनपरंगा तलेत्तिन अवांतरालनि गवर्नर विश्वभूषण हरिचंदन चेसिन ओक्क संतकं वेसिन ओक्क मुद्रतो क्लियर अय्या मूडु राजधानुलु एर्पाटु चेयडानिकि उद्देशिंचिन एपी वीकेंद्रीकरण बिल्लु राजधानी प्रांत अभिवृद्धि मंडली रद्दु बिल्लुलकु संबंधिंचि गवर्नर आमोदिंचडंतो राष्ट्र राजकीयाल्लो ओक्कसारिगा अनूह्य परिणामालु संभविस्तुन्नायि गवर्नर आमोदं तेलपडं राजकीयंगा कूडा कलकलं रेपुतोंदि మరోవైపు కోర్టు నిర్ణయం వెలువడకుండానే ప్రభుత్వం రాజధాని తరలింపు చర్యలను స్పీడ్ అప్ చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలితో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు. బిల్లులపై కేంద్రంతో పాటు న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ వీటికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది. గవర్నర్ నిర్ణయంతో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కారుకు ఉన్న ఆటంకాలు తొలగిపోయినట్టైంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించిన తర్వాత మండలి అభ్యంతరాలు తెలిపినా నెల రోజుల గడువు దాటిన తర్వాత ఈ బిల్లులు గవర్నర్కు చేరాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత గవర్నర్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనంటూ కేంద్రంలోని పెద్దలు కూడా పదే పదే చెప్పిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇక తరలింపు పనులను చేపట్టబోతుంది ప్రభుత్వం. తరలింపులో ఏమాత్రం జాప్యం చేయకూడదని భావిస్తుంది. కరోనా సంక్షోభ పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ పరిపాలనను విశాఖ నుంచే ఆరంభించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తుంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అధికారులు రాజధాని తరలింపు పనులను వేగవంతం చేస్తారని అంటున్నారు. రేపో మాపో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. విశాఖపట్నం పరిపాలన కేంద్రంగా రాజముద్ర పడడంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి అనధికార ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ అతి త్వరలో రాష్ట్ర పరిపాలన కేంద్రంగా కూడా మారనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సచివాలయం సహా వివిధ ప్రభుత్వ శాఖల రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో అత్యధిక శాతం విశాఖలో ఏర్పాటు కానున్నాయి. దసరా పండగ అక్టోబర్లో రానుంది. ఈ నెల 25వ తేదీన విజయదశమి. హిందూ సాంప్రదాయాల ప్రకారం విజయదశమి రోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దిగ్విజయం అవుతుందనేది నమ్మకం. వైఎస్ జగన్ ఆ ముహూర్తానే ఖాయం చేసుకున్నారని తెలుస్తుంది. వచ్చే దసరా నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించడం ఖాయమంటున్నారు. దేవి నవరాత్రులు ఆరంభమయ్యే సమయానికి విశాఖ నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన కొనసాగించవచ్చని సమాచారం. విజయదశమి నాటికి సీఎం తన కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నట్లు సమాచారం. భిమిలి సమీపంలో మూతబడిన పైడా ఇంజనీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. దాదాపుగా ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని సచివాలయంగా మార్చడానికి సర్కారు సుముఖంగా ఉందట.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఇంకా ఖచ్చితంగా ఖరారు కానప్పటికీ విశాఖ పోర్టుకు చెందిన అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పోర్టు గెస్ట్ హౌస్ ను కూడా పరిశీలించారట. ఇక గవర్నర్ ఆమోదంతో విశాఖ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచడానికి రెడీ అయింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయంటే క్యాపిటల్ షిఫ్టింగ్ విషయంలో సర్కార్ ఎంత స్పీడ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో కనిష్టంగా 5%, గరిష్టంగా 50% మేర భూముల విలువ పెంచేందుకు అధికారులు ప్రతిపాదించారు. భీమిలిలో వ్యవసాయ భూముల విలువను 50% పెంచనున్నారు. అదలా ఉంటే ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లులపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. వీటిపై విచారణ పలు దశల్లో ఉంది. తాజాగా హైకోర్టు విచారణ సమయంలోనూ గవర్నర్ బిల్లులను ఆమోదిస్తే తాము చూసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. దానికి ముందే శాసన ప్రక్రియ ద్వారా రాజధానుల ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. దీనికి హైకోర్టు కూడా అంగీకరించింది. ఇప్పుడు శాసన ప్రక్రియ ద్వారా బిల్లులకు ఆమోదం తెలపడంతో రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. అయితే శాసన ప్రక్రియ పూర్తయినందున ఇక ఈ కేసుల విషయంలో న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అక్కడి రాజకీయం విచిత్రంగా తయారై సొంత పార్టీ వారికే ఎటూ పాలుపోవడం లేదట. సదరు నియోజకవర్గంపై అధిష్టానం దృష్టి సారించకపోవడంతో ఎవరికి వారే సొంత పెత్తనాలు చేస్తూ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. సదరు సెగ్మెంట్ వైసీపీలో 3 ముక్కలాట ఆడుతున్న నేతల తీరు ఎలా ఉందో, కార్యకర్తల పరిస్థితి ఎలా తయారైందో ఇవాల్టి అందర్బాహర్లో చూద్దాం. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందట గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీలో కార్యకర్తల పరిస్థితి. ముఖ్యంగా అధికారపక్షం అవ్వడంతో పెత్తనం చేయడానికి ఎవరికి వారే ముఖ్య నేతలుగా చలామణి అవుతూ కార్యకర్తలను ఓ ఆట ఆడుకుంటున్నారంట. రెండు వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన దుట్ట రామచంద్రారావు, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి చేయికొట్టిన బల్లబనేని వంశీ, ఇలా ఎవరికి వారు నియోజకవర్గ వ్యవహారాల్లో పెత్తనానికి కుస్తీలు పడుతున్నారంట. ముఖ్యంగా నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేతగా ఉన్న దుట్ట రామచంద్రారావు తాను ఏమి చెబితే అదే జరగాలన్న పట్టుదలతో నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారట. ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాల దగ్గర నుండి గ్రామాల్లో మైనింగ్ వరకు అన్ని తన కనుసన్నల్లోనే జరగాలని భావిస్తున్నారట. వైసీపీ తమదే అంటూ తాను లేకపోతే గన్నవరంలో ఒకరు కూడా విజయం సాధించలేరన్న కామెంట్లు చేస్తున్నారట. వాస్తవానికి 2014 ఎన్నికల తర్వాత రామచంద్రరావు వయోభారంతో రాజకీయాలకు కూడా దూరమయ్యారన్న ప్రచారం జరిగింది. దాంతో 2019 ఎన్నికల్లో అనూహ్యంగా యార్లగడ్డ వెంకటరావు పోటీ చేసే అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం.
ఆ సమయంలో తీవ్రంగా ప్రయత్నించినా టికెట్ దక్కకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యార్లగడ్డకు మద్దతు పలికారు దుట్ట రామచంద్రరావు. అయితే ఆ ఎన్నికల్లో దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వర్గీలు ఇద్దరు కలిసిన విజయం మాత్రం సాధించలేకపోయారు. దానికి ప్రధాన కారణం అంతర్గత విభేదాలతో పాటు యార్లగడ్డ గెలిస్తే ఖచ్చితంగా తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే వ్యూహంతో దుట్ట వ్యవహరించారన్న కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ ఇద్దరిని పక్కన పెట్టినట్లు కనిపించింది. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డకు నామినేటెడ్ పదవి కట్టబెట్టి కూర్చోబెట్టింది. దుట్టాను మాత్రం వైసీపీ అధిష్టానం లైట్ తీసుకున్నట్లు కనిపించింది. దీనికి కారణం గన్నవరంలో కీలక నేతగా టీడీపీ నుండి విజయం సాధిస్తున్న వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టడమే. దానికి తోడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఎలాగూ ఉండనే ఉంది. ఇదే అంశం దుట్ట రామచంద్రరావుకు అసహనానికి కారణమైందన్న టాక్ ఉంది. పార్టీ కష్టకాలం నుండే నియోజకవర్గంలో వైసీపీ జెండా మోస్తుంటే నన్ను కాదని వంశీకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని బహటంగానే కామెంట్లు చేస్తున్నారు దుట్ట రామచంద్రరావు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీతో డీ కొట్టే వ్యూహాలు పన్నుతున్నారంట. ఆ క్రమంలో ఆయన అల్లుడు వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి ఎంట్రీతో నియోజకవర్గంలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చక్రం తిప్పడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది దుట్టా ఫ్యామిలీ. రాబోయే రోజుల్లో గన్నవరానికి మళ్లీ ఎన్నికలు పెడితే తమ అల్లుడు భరత్ను ఎన్నికల బరిలో దింపాలని రామచంద్రరావు పావులు కదుపుతున్నారంట. దీనికి వైసీపీలోని కొందరు నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారంట. ఇక తమ అల్లుడు వైసీపీ అధినేతకు అత్యంత సమీప బంధువని ప్రచారం చేసుకుంటున్న దుట్ట నియోజకవర్గంలో ఏది జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని అధికారులకు ఆర్డర్లు వేస్తున్నారట. కీలక అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక నుండి పొలాలు కొనే వరకు గ్రామాల్లో అన్ని దుట్ల వర్గీయులే చక్రం తిప్పుతున్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ వైసీపీలో చేరిన తర్వాత ఒక్కో చోట దుట్ట వర్గానికి అడ్డుకట్ట పడుతూ వస్తుందట. గ్రామాల్లో దుట్ట ఆర్థిక స్తంభాలైన మైనింగ్ మాఫియాకు చెక్ పెట్టే వ్యూహంతో వెళ్తున్నారంట ఎమ్మెల్యే వంశీ. ఇది కూడా దుట్ట వర్గీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుందట. ఇలాగే జరిగితే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో వంశీ ఎలా టికెట్ తెచ్చుకుంటాడు, ఎలా గెలుస్తాడో చూస్తామని ఓపెన్గానే సవాలు విసురుతున్నారంట. ఈ పరిస్థితి నియోజకవర్గంలో ఎవరికి జై కొట్టాలి, ఎవరి వెంట నడవాలో అర్థం కాకుండా తయారు చేస్తుందట వైసీపీ క్యాడర్కి. వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పడంతో అప్పటి వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు ఇచ్చి సర్ది చెప్పింది వైసీపీ. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు. దాంతో నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వంశీనే పార్టీ ఇన్ఛార్జిగా భావిస్తూ వచ్చాయి వైసీపీ శ్రేణి. అది మింగుడుపడని దుట్టవర్గం పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న రామచంద్రకు ఎటువంటి హామీ ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని దుట్టవర్గం చెబుతుంది.
ఇటీవల మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు దుట్ట రామచంద్ర. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ను వైసీపీని నమ్ముకున్నామని పార్టీ కష్టకాలంలో తాము అండగా నిలబడ్డామని తమ వర్గం లేకపోతే నియోజకవర్గంలో పార్టీ బలహీనమైపోతుందన్న కామెంట్లు చేశారు. ఈ పరిణామాలన్నీ చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారట ఎమ్మెల్యే వంశీ. ఒకటి రెండు సార్లు అటు రామచంద్ర వర్గం ఇటు యార్లగడ్డ వర్గ్యులతోనూ సమావేశమై పార్టీ నిర్ణయాన్ని అమలు పరచాలని గాని తమపై వ్యక్తిగత ద్వేషం అవసరం లేదని సర్ది చెప్పారట. అయినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీలో సఖ్యత మాత్రం కనబడడం లేదు. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుందని పార్టీ ఓ విధానం నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉందని కార్యకర్తలు అంటున్నారు. మరి ఈ ఆధిపత్య పోరుకి వైసీపీ అధినేత ఎలాంటి పరిష్కారం చూపిస్తారో చూడాలి. అర్ధరాత్రి ఆర్డినెన్స్ వర్కౌట్ అవ్వలేదు. హైకోర్టు చీవాట్లు, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఎట్టకేలకు జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. అన్ని దారులు మూసుకుపోయాయి. అది గ్రహించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాల్సి వచ్చింది. అర్ధరాత్రి దానికి సంబంధించిన జీవోను జారీ చేసింది. కరోనా కమ్ముకొస్తున్న నేపథ్యంలో రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సర్కారు పెద్దలకు ఆగ్రహం తెప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నిమ్మగడ్డకు నియామక ఉత్తర్వులు ఇచ్చినా ఆయన పదవీకాలం ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. కరోనా ప్రమాదాన్ని గుర్తించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. అది ఏపీ సర్కారు పెద్దలకు సహజంగా ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచే ఆయనను తొలగించడంపై దృష్టి సారించింది ప్రభుత్వం. సంస్కరణల పేరిట ఎస్ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. మీ పదవీకాలం పూర్తయిందంటూ రమేష్ కుమార్కు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో రాత్రికి రాత్రే తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజన్ను నియమించింది. అప్పటి నుంచి నిమ్మగడ్డ న్యాయ పోరాటం మొదలైంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను అర్ధాంతరంగా తొలగించడం కుదరని రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో వ్యతిరేక నిర్ణయాలు వచ్చినా రమేష్ కుమార్ను తిరిగి ఎస్ఈసీగా నియమించేందుకు ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోలేదు. దాంతో నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేశారు. దానిపై విచారణ నిలిపివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పైపెచ్చు హైకోర్టు తీర్పు అమలు కోసం గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ హైకోర్టులో త్వరలో విచారణకు రానుంది. అలాగే వైసీపీ నేతలు జడ్జిలను దూషించడానికి సంబంధించిన ఆధారాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టుకు అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో సుప్రీం తదుపరి విచారణ ఈ నెల 5న జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లేనని, కోర్టు తీర్పు అమలు చేయకపోతే తలబొప్పి కట్టడం ఖాయమని సర్కారు భావించినట్లు తెలుస్తుంది. రమేష్ కుమార్ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ అర్ధరాత్రి పూట గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టుల జోక్యంతో నిమ్మగడ్డకు తిరిగి పదవి దక్కినా ప్రభుత్వం మాత్రం ఆయన విషయంలో ఇంకా పట్టుదలగానే ఉందట.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవికాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్డినెన్స్ విడుదలైంది. ఇప్పుడు అది అటకెక్కింది. అయితే తిరిగి నియమితులైన నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదన్న పట్టుదలతో ఉందట ప్రభుత్వం. అత్యధిక స్థానాలు ఏకగ్రీవం చేసుకుని ఎన్నికల్లో విజయం ఏకపక్షమని భావిస్తున్న తరుణంలో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయడం ఇంకా మింగుడుపడటం లేదంట ప్రభుత్వ పెద్దలకు. పైపెచ్చు ఆ ఎన్నికలకు సంబంధించి అక్రమాలపై నిమ్మగడ్డ కొందరు అధికారులకు నోటీసులు కూడా జారీ చేశారు అప్పట్లో. ఇప్పుడైనా తిరిగి పదవిలోకి రావడంతో ఎన్నికలంటూ జరిగితే ఉక్కుపాదం మోపుతారన్న ఆందోళన అధికార పార్టీలో వ్యక్తమవుతుందట. అందుకే ఆయన పదవికాలం ముగిసే వరకు ఎన్నికల నిర్వహణకు సహకరించకూడదని భావిస్తుందట. ప్రస్తుతానికి అయితే ఏపీలో కరోనా పీక్ స్టేజ్కి చేరుతుంది. రోజుకి 10,000 కేసులు పైచెలుకు కామన్ అయిపోతున్నాయి. దాంతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఎలాగూ లేదు. మున్ముందు పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉన్నంత కాలం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఊసెత్తకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారంట అధికార పక్ష ముఖ్యులు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది వాటి అందర్ బాహర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.